మరి ఇప్పుడు మన కామెడీ స్టార్స్ లో నెక్స్ట్ రాబోతున్న టీం మీకు తెలిసిందేమో అవినాష్. ఇంతకీ కంటెంట్ ఏంటి లింక్ చెప్పాలరా బాబు అని అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అడిగితే వాళ్ళు చెప్పట్లేదు, పోనీ అవినాష్ అడిగితే నీకు సర్ప్రైజ్ చూడడానికి బాగుంటుంది అని అంటున్నారు. మరి ఆ సర్ప్రైజ్ ఏంటో ఏంటో నాకు తెలియాలని అంటే వాళ్ళని పిలిచేసేయాలి కాబట్టి ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అదుర్స్ అవినాష్ అండ్ టీమ్. ఉండాలి, ఇది చాలదు, ఇంకొకసారి ఇంకా మాస్ కావాలి. నా పేరు శ్రీముఖి, నేను ఎవరితో మాట్లాడతాం ధైర్యంగా ముఖాముఖి, నా కోపం వస్తే అవుతాను చంద్రముఖి. అమ్మో, ఈ రోజు కామెడీ స్టార్స్కి వచ్చాను స్టేజ్ మొక్కి. మాస్టర్ మీకు గుర్తుందా? ఏంటిది రీసెంట్ గా 6th sense లో? అయ్యో రామా, ఆ ముద్దు మొత్తం వైరల్ అయింది తెలుసా బయట? ఆ తర్వాత మా ఇంట్లో నాకు వైరల్ ఫీవర్ వచ్చింది తెలుసా? మాస్టర్ ఈ మధ్య చూసాను ఎవరు పడితే వాళ్ళు టాటోలు వేయించుకుంటున్నారు, మీరు కూడా నా పేరు టాటో వేయించుకోవచ్చు కదా? అప్పుడు ఏనుక నాకు మా ఇంట్లో ఎట్లగాడితో టాటో పడుతుంది. ఓ తమ్ముడు చూస్తు ఇంట్లో బాబు అని పిలుస్తాను. అవునక్క. బాబు, మన కామెడీ స్టార్స్ యాంకరింగ్ వచ్చేసింది, ఈ దెబ్బతో 2 years మనమే చేసేయాలి. ఓకే ఓకే, మధ్యలో ఎవరు వచ్చినా సరే సరే, షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, అర్జెంట్ గా కీర్తన్ అని పిలు. కీర్తన్ అక్క, ఈ దెబ్బతో కీర్తన చచ్చిపోతా. కీర్తన, కామెడీ స్టార్స్ లో మమ్మల్ని యాంకర్ పెట్టారు, కాస్ట్యూమ్ డిజైన్ చేయాలి కదా, నువ్వు మెజర్మెంట్స్ తీసుకోవాలి కదా. ఏంటి కీర్తనక్క, ఇది ఇల్లు కొలడానికి తెచ్చావా మా అక్కను కొలడానికి తెచ్చావా? శ్రీముఖి నడుము కొలవాలంటే మాత్రం ఉండాలి. కీర్తన, నా కాస్ట్యూమ్స్ కావాలి. కీర్తన, కాస్ట్యూము ఎవరికన్నా అయితే 3 నెలలకు ఒకసారి డిజైన్ చేస్తాము, నీకైతే 3 రోజులకు ఒకసారి కొలతలు తీసుకోవాల్సి వస్తుంది. సరే ఎదురుగో శ్రీ, ఇంకో టేప్ కావాలా? 52 52 32 కీర్తన శ్రీ బ్లాక్ వెళ్ళు. నాకేమో నచ్చపోతే నేను బ్లాక్ చేస్తా అంతే. అక్క నువ్వు బ్లాక్ వెళ్ళు. షూటింగ్ అయిపోయినట్టుగా ఉంది, ఒకసారి ఇంటికి వెళ్ళిపోదాం అక్క మనం. బాయ్, నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం కామెడీ స్టార్. అక్క షూటింగ్ ఏం చేయకపోయినా బాగా టైడ్ అయిపోయావు కదా అక్క. అక్క కామెడీ స్టార్స్ లో అవినాష్ గారి స్క్రిప్ట్ నవ్వి నవ్వి చచ్చిపోయాను. నేను తినట్లేదు, నువ్వు తినేసి పడుకో ఓకేనా? నిజమేనా అక్క? చాలా బిజీగా ఉన్నాను కామెడీ స్టార్స్ లో, స్లిమ్ గా కనబడాలి కదా, అందుకే డైట్ చేస్తున్నాను. వెళ్ళి పడుకో ఇంకా నువ్వు. ఓకే, భోజనంలోనే మాకు ఎప్పుడు బిజీగా ఉంటది. బాబు పడుకున్నట్టున్నాడు. అరే అరే కొంచెం సెన్సిబుల్ గా చేయరా.
ఏదక్క ఇక్కడే ఉండాలి. ఫ్రిడ్జ్ లో ఏం చేస్తున్నావు అక్క నువ్వు? బయట వేడిగా ఉందని చెప్పి లోపల కూర్చున్నాను బాబు. బయటికి రా. ఫ్రిడ్జ్ లో అంత ఫుడ్ ఉండాలి కదా, ఏమైంది అక్క? అంటే ఫ్రిడ్జ్ లో పెడితే పాడైపోతుంది, ఇక్కడ దాచిపెట్టాను బాబు. ఎక్కడ దాచావు అక్క? ఇక్కడ దాచాను అక్క. ఇలాంటివన్నీ చేయకక్క, మనకు అసలే సినిమాలు ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మన సన్నం కావాలని చెప్పాను కదా అక్క. బాబూ బ్లాక్ బ్లాక్. మా అక్క పడుకుంది, మా అక్కది రేపు బర్త్డే, సో మా అక్కకి తెలియకుండా సర్ప్రైజ్ గా నేను ప్లాన్ చేయాలి. హాయ్ సుశ్రుత్. అక్కది బర్త్డే, అక్కకి తెలియకుండా మనం సర్ప్రైజ్ ఇవ్వాలి. ఓకే ఓకేనా? ఓకే బాగా చేయాలి. సరేనా? రెడీ కదా? రెడీ. మనం వెళ్ళి కేక్ కట్ సెట్ చేద్దాం. ఓకేనా? నిజంగా మా అక్క అస్సలు తిందలడు కేకు. ఒరే ఒరే ఒరే, పైనాపిల్ నా ఫేవరెట్ ఫ్లేవర్. అక్క హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ బర్త్డే, థ్యాంక్ యూ. నాకు ఇవన్నీ ఇష్టం అని తెలుసు కదా, ఎందుకు చేశారు ఇవన్నీ? అంటే బయట కలగంటది కానీ ఇవే ఇష్టం అంట. శ్రీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ కీర్తన, థ్యాంక్ యూ సో మచ్. చెప్పు చేతు. హ్యాపీ బర్త్డే పాపా. చేతు గిఫ్ట్ ఏది? ఫ్రెండ్స్ ఎవరైనా గిఫ్ట్ చేస్తారా? కీర్తన చేతు నాతో మాట్లాడదు అని చెప్పు. నిన్న నిన్న ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయవు నువ్వు? ఇంకా మన ఫ్రెండ్స్ ఎవరు రాలేదా? రావాలి ఈ పాటికి. అవినాష్ అవినాష్ గారు రాలేదా? అవినాష్ గారు కూడా ఉన్నాడా? ఎక్కడికి వెళ్ళారు? శ్రీముఖి అరే ముక్కు, నా బర్త్డే ఎప్పుడు? కొంచెం లేట్ వచ్చాను, సారీ. ఎందుకు లేట్ వచ్చావు? అంటే కొంచెం వర్క్ ఉంది శ్రీ. వర్క్ ఉందా నీకు? వర్క్ ఉందా? అదేంటి శ్రీ? బ్లాక్ అందరు బ్లాక్, నేనే బ్లాక్, నువ్వు బ్లాక్. వద్దు వద్దు శ్రీముఖి, నేను బ్లాక్ వైటే బాగుంటా. ముక్కు ఆ చెప్పు శ్రీ, కేక్ ఏదిరా? అయ్యో రావా. అంటే వాళ్ళందరూ తీసుకొచ్చారని చెప్పి నేను తీసుకురాలేదు. ఏంటంటే ఏంటండి? వాళ్ళందరూ తీసుకొచ్చారని చెప్పి నేను తీసుకురాలేదు శ్రీ. ఓకే, వాళ్ళు వచ్చి తినేసి తాగేసి వెళ్ళిపోతుంది, నీకెందుకు వెళ్ళిపోయింది? నా ఫ్రెండ్ విష్ణు రాలేదా? నా ఫ్రెండ్ విష్ణు ఎక్కడ? విష్ణు ఓ ప్రియా ప్రియా, ఓ మాడియ ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. మా అక్కను భయపెట్టగలిగింది విష్ణు. విష్ణు గిఫ్ట్ ఏది? నువ్వు గిఫ్ట్ లేకపోయినా పర్లేదు. నాకు ఒక్క రీల్ చేసి. ఓకే ఓకే, ఒక్క నిమిషం ఎఫెక్ట్స్ పెడతా. నేను ఇంకా ఎఫెక్ట్స్ పెడతాను. చాలా బాగా వచ్చింది కదా? చాలా బాగా వచ్చింది. డిలీట్ గిఫ్ట్ లేవు, ఎవరేం లేరు, నీకు మాత్రం అన్ని నేనే పెట్టాలి.
హ్యాపీ నేనే చెప్పుకోవాలి అది కూడా కేక్ పాపా కేక్ కావాలి పాపా ఇట్లా ఫ్రిడ్జ్లు ఏమైనా ఉన్నాయా ఫ్రిడ్జ్ ఏం లేవు ఇంకా చాలు వెళ్ళండి ఏమైందిరా ఏం లేదు శ్రీ కేక్ అంటే ఫీల్ అవుతున్నావా ఏ చిచ్చి దాని గురించి కాదు ఏమైంది మరి అంటే బిగ్ బాస్లో ఆఫర్ వచ్చింది శ్రీ వెళ్ళు మంచి న్యూసే కదా అంటే బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఒక చోట 10 లక్షలు కట్టాలి శ్రీ దాని గురించి ఆలోచిస్తున్నా డబ్బులు లేవు నన్ను అడగొచ్చు కదా మరి అంటే నేను అడిగితే ఎక్కడ ఫ్రెండ్షిప్ పాడవుతుంది నువ్వు నాకు దూరం అవుతావు అని చెప్పి చాలా గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అట్లా రే డబ్బుల విషయంలో ఫ్రెండ్షిప్ ఎందుకు పాడవు చెప్పు ఒక నిమిషం ఉండు ఇగో డబ్బులు తీసుకో శ్రీ వెళ్ళి కట్టేసి బిగ్ బాస్కి వెళ్ళి థ్యాంక్ యూ సో మచ్ ఒక్క విషయం గుర్తుపెట్టుకో డబ్బుల విషయంలో ఫ్రెండ్షిప్ పాడవుతుందని కెరీర్ని ఎప్పుడు ఆపుకోవద్దు ఓకేనా అలాంటి ఫ్రెండ్షిప్ మనది కాదు థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఫ్రెండ్ నాకు ఎప్పుడు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అవినాష్ హ్యాస్ బిన్ చాలా మంచి ఫ్రెండ్ ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి అంటే నాకు జెన్యున్ టాలెంట్ ఇంకా టాలెంట్కి సరైన స్టేజో లేకపోతే సరైన మూవీసో పడట్లేదు అని అనిపించే వ్యక్తి వన్ సెకండ్ యాక్చువల్లీ ఇందాక స్కిట్లో లాస్ట్ ఒక 10 లాక్స్ గురించి మీకు చెప్పాను కదా యాక్చువల్లీ అది నా రియల్ లైఫ్లో జరిగింది అంటే యాక్చువల్లీ ఏంటంటే నాకు డబ్బులు ఎవరిని అడగడం ఇష్టం ఉండదు మాస్టర్ షూటింగ్ లేక అమ్మ నాన్నకు ఆపరేషన్ చేయించి అప్పుడు నాకు సూసైడ్ థాట్స్ వచ్చాయి డబ్బులు లేక ఇల్లు ఈఎంఐ కట్టలేక ఆ టైంలో నాకు బిగ్ బాస్ ఆఫర్ రావడం నేను వెళ్తా అంటే అక్కడ నుంచి చాలా ప్రాబ్లమ్స్ 10 లాక్స్ కడతనే వెళ్ళాలి అంటే అప్పుడు డబ్బులు లేక ఎవరిని అడగ ఇప్పుడు నేను ఆ డబ్బులు ఇవ్వడం వల్ల నేను ఈరోజు బిగ్ బాస్కి వెళ్ళడం ఒక ఎంటర్టైనర్ పేరు కామెడీ స్టార్స్ ఆ థ్యాంక్యూ నన్ను థ్యాంక్ యూ శ్రీ మాకు చిన్న చిన్న గొడవలు అవుతాయి ఇందాక స్కిట్ లో కూడా కేక్ విషయంలో చిన్న చిన్న గొడవ స్కిట్ లో జరిగింది అంతా నిజమే అంటే బ్లాక్ చేస్తుంది అందరిని ప్రతి ఒక్కరిని అందరిని బ్లాక్ చేస్తారు ఆ బ్లాక్ లిస్ట్ లో టాప్ లిస్ట్ లో ఉండేది నేనే మాస్టర్ బ్లాక్ చేస్తుంది మళ్ళీ ఒక 1 అవర్ లో నెక్స్ట్ డే మళ్ళీ అన్బ్లాక్ చేస్తుంది ఫ్రెండ్షిప్ డే రోజు కామెడీ స్టార్స్ లో మీరు మీ ఫ్రెండ్షిప్ గురించి చూపించారు చాలా హ్యాపీగా ఉంది చాలా బాగా ఎంటర్టైన్ చేశారు చాలా బాగా నవ్వుకున్నాం అంటే శ్రీముఖి మామూలుగా ఎలా ఉంటుందో తెలుసు కానీ తన ఫ్రెండ్స్తో ఎలా ఉంటుంది అనేది నువ్వు చూపించావు అంటే బ్లాక్ చేసేది ఇంతవరకు మాకు తెలియదు సుజాత మన యాష్ చీజ్ దించేసావు అదే సేమ్ యాష్ చీజ్ దించేసావు ఫిష్ బిర్యానీ నాకు ఇందాక అందరూ బాగా చేశారు వెరీ గుడ్ ఈ ఫ్రెండ్షిప్ డే రోజు మీ ఫ్రెండ్షిప్ మాకు చూపించినందుకు సూపర్ థ్యాంక్ యూ మాస్టర్ శ్రీదేవి గారు లైట్గా కొంచెం ఇయర్ పెయిన్ ఉంది రోజు ఉంటది మేడం అది ఇప్పుడు తెలుస్తుంది మీరు ఎంత గ్రేట్ ఫ్రెండ్షిప్ అంటే ఒక్కరికొకరు భరించుకుంటున్నారు హైలైట్ మేడం ఇదైతే ఒకరినొకరు భరించుకుంటూ ఫ్రెండ్షిప్ చేస్తుంటాం అబ్సల్యూట్లీ బ్లాక్ వెరీ స్వీట్ ఆఫ్ యు బోత్ ఈ హోల్ థింగ్ హోల్ రిలేషన్షిప్ లో సో చాలా ఎంటర్టైన్మెంట్ ఉన్నింది శ్రీముఖి గురించి మాకు అంటే స్క్రీన్ లో ఎప్పుడు అట్లా చేస్తారు నేను చాలా షోస్ వర్క్ చేశాను అప్పుడు తెలుసు కానీ
ఇంత ఉంటుందని తెలియలేదు. మరి ఫ్రిడ్జ్ లోపల కూర్చొని తింటారని తెలియలేదు. కానీ కానీ శ్రీదేవి గారు ఫ్రిడ్జ్ లో తినకపోయినా కరెక్ట్ గా డైటింగ్ అని చెప్పి పడుకొని 12 o'clock లేచి అరే బజ్జీ తిందామా ఇవన్నీ అబ్సల్యూట్లీ జరుగుతున్నాయి. యాక్చువల్లీ చూపించారు మీ ఫ్రెండ్షిప్ గురించి మీ గురించి అంతా, బట్ నాకు మీ ఫ్రెండ్స్ ని కొన్ని అడగాలని ఉంది. అమ్మా శ్రీముఖి గురించి అందరికి ఆల్మోస్ట్ తెలుసు, చాలా ఓపెన్, యాక్చువల్లీ ఓపెన్ లాగానే ఎక్కువ సీక్రెట్స్ ఉన్నాడు అని మేము అనుకుంటున్నాము. బట్ మీరు చెప్పాలి ఏదైనా, ఫస్ట్ ఒక సీక్రెట్ చెప్పండి మా అందరికి తెలియకుండా ఉన్న సీక్రెట్. వాట్ ఇస్ దర్ సీక్రెట్ అనేది ఏం లేదు. ఆమె ఎప్పుడు ఎల్లప్పుడు మేమిద్దరం బెట్ మీద మాకు మొగుళ్ళు ఎప్పుడు వస్తారని. ఒక గత 5-6 సంవత్సరాల నుంచి శ్రీదేవి గారు అన్నట్టు నన్ను భరించడం చాలా కష్టం, నిజంగా భరిస్తున్నారు కాబట్టి ఐ లవ్ యూ ఆల్ అండ్ వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.